Alan Temayu Iroju Intamani Chetulo Undi Ante Daniki Karanam Evaru Iroju Vijayamma Garini Rajasekhar Reddy Gari Bharyani Kotuku Idicharu Ante Daniki Karanam Evaru ఒక కొడుకే తన తల్లిని కోటుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇది చూడడానికే బతుకున్నానా అని బాధపడుతుంది. अंत जगन मोहन रेड्डी गारु एं चेप्तुन्नारु दीनि वल्ल जगन मोहन रेड्डी गारु बेलु रद्द अवुतुंदि काबट्टि ई रोजु अम्मनु कोर्टुकु ईडचानु अंटुन्नारु. अंटे जगन मोहन रेड्डी गारिकि लब्धि चेकूरुतुंदि अंटे तल्लिनि कोर्टुकु ईडचोच्चा? अदे कदा जगन मोहन रेड्डी गारु चेसिंदि. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోటికి ఇడిచారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు బయటపడడం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఇడుస్తారు, తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్ లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్ మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత మంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేడిస్టో మీరు ఆలోచించుకోవాలి. థాంక్యూ. విజన్ 2047 ప్రకారం విద్యుత్ ఛార్జీలను నేను పెంచనే పెంచాం. వీలైతే 30% విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తాం. ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పిన మాటలు. 100 రూపాయలున్న బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు అయింది, మరి ప్రజలు ఎలా కడతారు అని ఆరో